జిల్లాలో మిగ్జామ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాల గణన పూర్తయింది ఈ నెల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని గుర్తించాయి యాభై వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు తొలిత అంచనా వేశారు నష్టాల గణన పూర్తి చేసే నాటికి ఈ లెక్కను బాగా తగ్గించేశారు వ్యవసాయ పంటలు ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో మాత్రమే ముప్పై మూడు శాతానికి మించి దెబ్బతిన్నట్లు లెక్క తేల్చారు వీటి వివరాలను ఘోషంగా ఉంచారు కలెక్టరేట్కు పంపించలేదు క్షేత్రస్థాయిలో పంట నష్టాల గణన వాస్తవికతను దూరంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇరవై రెండు వరకు అభ్యంతరాల స్వీకరణ నష్టాలకు సంబంధించిన రైతుల జాబితాను జిల్లాలోని నాలుగు వందల పద్నాలుగు రైతు భరోసా కేంద్రాల్లో సోమవారం ప్రచురించారు పంట నష్టం విస్తీర్ణం చెల్లించే పెట్టుబడి రాయితీ తదితర వివరాలను అందులో పొందుపర్చారు ఈ నెల ఇరవై రెండు వరకు ఈ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు వీటిని పరిశీలించి ఈ నెల ఇరవై ఆరున నష్టపోయిన రైతుల తుది జాబితాను మళ్లీ ఆర్బీకేలో ప్రచురిస్తారు దీనికి సంబంధించిన నష్టాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు వరి పత్తికి హెక్టారుకు పదిహేడు వేలు మొక్కజొన్నకు పన్నెండు వేల ఐదు వందలు అపరాలకు హెక్టారుకు పదివేలు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నారు ఉద్యాన పంటలకు సంబంధించి ఆయిల్ ఫామ్ కొబ్బరి చెట్టుకు వెయ్యి రూపాయలు అరటి హెక్టారుకు ఇరవై ఐదు వేలు కూరగాయలు హెక్టారుకు పదిహేడు వేలు ఇలా ఇతర ఉద్యాన పంటలకు నిర్దేశించిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తారు మూడు కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన తుని తొండంగి శంకవరం రౌతలపూడి కిర్లంపూడి పత్తిపాడు ఏలేశ్వరం గండేపల్లి జగ్గంపేట సామర్లకోట పెద్దాపురం యువ కొత్తపల్లి గొల్లప్రోలు పిఠాపురం మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి పదిహేను వందల ఎనభై ఏడు ఎకరాల్లో ఈ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద మూడు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు రెండు వందల ఇరవై ఆయిల్ ఫామ్ పది కొబ్బరి చెట్లు కూలిపోయినట్లు గుర్తించారు